ఫుట్బాల్ మీద నిలబడ్డావంట్రా పైకిరా. డేయ్ ముసలాళ్ళ మాట్లాడకరా, 5 ఇయర్స్ నుంచి ఫుట్బాల్ మీదే ప్రయాణం చేస్తున్నాను. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? యాక్సిడెంట్లు అనేవి చెప్పి జరగవు, జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు. కుర్రాడివైనా కరెక్ట్ గా చెప్పా బాబు. ఏమైనా మీ ఫ్రెండ్ చెప్తున్నాడు పైకి రావచ్చు కదా. పైకి పోవాలని ఉన్నప్పుడు పైకి ఎందుకు వస్తాడండి? ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్ట్. తప్పుకోవా. ఏ మిస్టర్, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా? నన్ను కావాలంటే వచ్చేస్తున్నావు? నేనా? ఒక చేతిలో ఫైల్ ఉంది, ఇంకో చేతితో రాడ్ పట్టుకున్నాను. నాకు నించోడానికే కష్టంగా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి? చేసే చేస్తూనే ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా? హలో, ఏంటి స్పీచ్ తగ్గించేస్తున్నావు? అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు, టచ్ చేయనందుకు కదా. ఊరుకరా. అరే చూడండి, బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. అరే ఏవి చేయడానికి నువ్వు సారీ చెప్తావేంట్రా? అతన్ని చూస్తుంటే ఆకతాయి కుర్రాళ్ళ లేడమ్మా. మీరు ఊరుకోండి, ఇందాక నుంచి నన్ను మేడం సీటు ఖాళీ అయింది, కూర్చోండి, లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు. ఏయ్ పదరా. సరే వస్తానండి. ఏమండి హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్ ఏం కాదు, ఇవాళ కార్తీక సోమవారం, మీరు ఎలాగూ పూజలు చేయరు, కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడకొస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇదే రూలు? అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను, సారీ. అబ్బబ్బా ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకేనా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై. నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలువున్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేసావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే వచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అనమాట. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు, ఆ రూల్ ప్రకారం మనింట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మనింట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవి కాదు కదా? 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందన్నమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేనెలా నిలబడగలనండి బాబు? ఏ మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికే? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదన్నా, ఆయన పోజ్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు. ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఏమండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా?
ఓపికగా వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలవు. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్యా. నాకు వేరొకరితో పెళ్లే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ఏంట్రా, నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తకలేనురా, నువ్వు రా చెప్తాను. అందుకని నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కార్ లో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధైపోయా ఉన్నాను రా, నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్ గా రూమ్ కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండదురా నీ రూమ్, అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే, ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటారా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే కామన్గా అన్నావా కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెలోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో. రిస్ట్ అయిన ఎప్పుడు పెట్టుకుందావు? ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనలా? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్య రా, ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఉరే, ఇల్లు ఎవరో తలు పట్టుకు డైరెక్ట్ వచ్చేసారు. సార్, సూర్య గారు. నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా, చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజు ఉన్నదాన్ని మీ సైజు లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలా చాయ్? చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సెటైర్ లేడం తెలుసు, కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు. మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంటి అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ అమ్మాయికి పుట్టే పిల్ల నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి. నోర్మి, నేను అసలు టెన్షన్ లో ఉంటే. నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం. నీకేంటో టెన్షన్? ఫ్లాట్ ఇస్తానగా. అదే రా బాబా, ఆ యదో ఫ్లాట్కి టెంటో బట్టి మా బతుకులు అలా ఇచ్చినాయి. నీ ఫ్లాట్కి టెంట్ అయ్యి మందేసి మా ఇంటి ఓనర్ గాని కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసే మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తున్నావంటి? నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటుకుందా? పైగా మన అందరినీ దిష్టి తగలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా అమ్మాయి ఎట్లా దొరికేసిందిరా? అనూస్ బ్యూటీ క్లినిక్, అనూస్ బ్యూటీ క్లినిక్ 32. ఒరే, అదిగో ఆయిల్ రా. అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా, డెఫినెట్ గా ఆయిల్ ఏంటది. పదరా. ఏం చేతకురా బాబు. సార్, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. వెరైటీగా ఉండదని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు. లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నాకు కింద తిరగట్లా. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నావు, పక్కన బేగ్ గణేష్ తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా? రై, సింగపూర్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్న పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా, అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ, ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి ఎక్కడ? ఇల్లేందుకు అమ్మాయి వచ్చేస్తుంటేని. రే, నీ ఫోటో అమ్మాయి. నాలెవరు కనిపిస్తే నీకేంట్రా అంత ఆనందం? నీకు అమ్మాయి కనిపిస్తుందిరా, నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచేస్తున్నట్టు ఉంది. ఫ్లాట్ ఇచ్చి, ఫ్లాట్ సంగతి తర్వాత, ముందు అర్జెంట్ గా ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా, బ్యాచిలర్స్ కి ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్సే కదా, ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కదండి, కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. కుదరదు
కాదు ఎందుకు కుదరదు బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఎరగ తీస్తా.